గ్రామ సచివాలయ అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని గ్రామ అలాగే వార్డు సచివాలయాల పోస్టులకు సంబంధించి ఈ నెల చివరిలో రాత పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతలను ఏపీపీఎస్సీకి కూడా అప్పగిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ వార్డు అలాగే సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదొక శుభవార్తగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 14,000 ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియ ఆల్రెడీ ముగిసింది. అయితే తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి చివరిలో రాత పరీక్ష ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించడం జరిగింది. ప్రశ్నాపత్రం రూపొందించడం దగ్గర నుంచి అలాగే జవాబు పత్రాల మూల్యాంకనం ఏదైతే ఉంటుందో దాని వరకు కూడా మొత్తం ఏపీపీఎస్సీ చూసుకుంటుంది. ఈ పరీక్షను ఒకేసారి కాకుండా 3 లేదంటే 4 రోజుల పాటు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీకి అంటే డిఎస్సికి బాధ్యతలు అప్పగిస్తారు. ఇదిలా ఉంటే గ్రామ అలాగే వార్డు సచివాలయాల పోస్టులను గతంలోనే భర్తీ చేశారు కాబట్టి అయినా సరే మరొక 14,061 పోస్టులు మిగలడంతో మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేటగిరీ 1లో పంచాయతీ కార్యదర్శి అంటే గ్రేడ్ 5 అన్నమాట, అలాగే వార్డు అలాగే పాలనా కార్యదర్శి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సంక్షేమ విద్యా సహాయక పోస్టులకు 4.56 దరఖాస్తులు రావడం జరిగింది. ఒక రకంగా ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఏపీపీఎస్సీ 4 రోజుల్లో గ్రామ అలాగే వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించి ఫలితాన్ని వారం రోజుల్లో ప్రకటించి జిల్లా ఎంపికకు కమిటీ బాధ్యతలను అప్పగించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు గడువు ముగిసే నాటికి ఇందాక నేను చెప్పినట్టు 11,06,614 దరఖాస్తులు రావడం గమనార్హం అన్నమాట ఒక రకంగా. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉద్యోగాల భర్తీ చేస్తుండడం ఒక రకంగా నిరుద్యోగులు సైతం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళందరినీ సోమరిపోతులను చేయడం కంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి బాధ్యత కలిగిన ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రభుత్వాన్ని నిజంగా మెచ్చుకుంటున్నారు. మొదట్లో నిరుద్యోగులు తీసేశారు అన్నారు, కానీ ఇప్పుడు ఇలాగా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగ వృత్తి గురించి ఎవడ మాట్లాడతాడు? వాస్తవానికి మాకు ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వండి ఎవరు అడగరు. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ నెల 3వ వారంలో ఉద్యోగ క్యాలెండర్ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఉద్యోగ క్యాలెండర్లో దాదాపు ఏపీలో 53,000 ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోండి. ఎవరికైనా ఆల్రెడీ దరఖాస్తుదారులు చేసుకోలేని వాళ్ళు ఉంటే ఒకసారి ఇప్పుడు ఇందులో గనక ఈ రాత పరీక్షలో గనక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్షలో మెరిట్ సాధిస్తే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.